Hello viewers, welcome to our channel My Shine Corner. Beautiful flower hand embroidery kosam first manam oka flower ni draw chesukovali. So andukosam marker tho ila chinna flower ni nenu draw chestunnanu. Meeru carbon paper ni ledha ila marker tho aina draw chesukovachu. మామూలు సూదిలో రెండు వరుసల దారాన్ని తీసుకొని నాలుగు వరుసలు ముడివేసి ఈ విధంగా ఒక కార్నర్ సైడ్ నుంచి ఒక రెక్క నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఈ ఫ్లవర్ని ఫిల్ చేయడానికి నేను టూ కలర్స్ యూజ్ చేశాను, గ్రీన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. సో ఈ విధంగా గ్రీన్ కలర్తో ఒకసారి మనం ఇలా డిజైన్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం పింక్ కలర్తో ఈ విధంగా కార్నర్ నుంచి తీసుకొని ఈ కార్నర్కి ఇలా సూదిని ఇలా గుచ్చి బయటికి తీయాలి. మరి కిందికి దారాన్ని తీసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ దారంతో మరి ఇక సైడ్ నుంచి సూదిని పైకి తీసుకొని ఈ సైడ్ నుంచి మనం దారాన్ని కింద నుంచి ఇలా లోపలికి తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి గ్రీన్ కలరు ఒకసారి పింక్ కలరు అలా ఫ్లవర్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీ డిజైన్ అండి ఇది. దారం కూడా తక్కువ పడుతుంది, అలాగే టోటల్ ఫ్లవర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఫ్లవర్స్ని ఫిల్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి ఫ్లవర్స్ని మీరు డ్రెస్సెస్ మీద, టాప్స్ మీద, లేదా కర్చీఫ్స్ పైన, లేదా చిన్న చిన్న డిజైన్స్ ఎక్కడైనా వేయాలి అనుకున్న వాళ్ళు ఈ చిన్న చిన్న డిజైన్స్ని వేసుకోవచ్చు. లేదా ఇలాంటి ఫ్లవర్స్తో ఒక బ్లౌజ్ మీద లేదా బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా మీకు నచ్చిన చోట ఈ ఫ్లవర్ డిజైన్ని వేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీరు చూడాలంటే పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ వీడియోస్, అలాగే మెహందీ డిజైన్ వీడియోస్, అలాగే బ్రైడల్ మెహందీ డిజైన్స్, లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్, మిర్రర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్, ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్, డిజైనర్ బ్లౌజ్ డిజైన్స్, నెట్టెడ్ బ్లౌజ్ డిజైన్స్, అలా అన్ని బ్లౌజ్ డిజైన్స్ మన ఛానల్లో ఉంటాయి. అన్ని బ్లౌజెస్కి నెక్ డిజైన్స్, అలాగే స్లీవ్స్ డిజైన్స్ని సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో మీరు చూడవచ్చు. సో ఈ విధంగా మనం ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇలా లాస్ట్కి వచ్చేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఒక కలర్ దారంతో వన్ సైడ్, మరి ఇంకొక కలర్ దారంతో మరి ఒక సైడ్ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్లవర్కి ఐదు రెక్కలు ఉన్నాయి కాబట్టి సో ఐదింటిని ఫిల్ చేసుకోవాలి. సో ఇలా లాస్ట్ వచ్చాక మరి మనం నెక్స్ట్ ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు కార్నర్ నుంచి మరి పైకి తీసుకొని దాన్ని కూడా ఫిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను టోటల్ ఫిల్ చేసేస్తాను. సో ఇలా ఫోర్ రెక్కల్ని ఫిల్ చేశాను. సో ఇది లాస్ట్ ఫిఫ్త్. సో ఈ విధంగా మనం ఫస్ట్ పింక్ కలర్ని యూజ్ చేశాను. ఇలా పింక్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ని ఇలా కార్నర్ నుంచి తీసుకొని ఈ కార్నర్ నుంచి మధ్యలోకి సూదిని ఈ విధంగా దారం పైనుంచి తీసుకోవాలి. సో మళ్ళీ ఈ దారాన్ని కిందికి అనుకొని నెక్స్ట్ వేరే కలర్ దారాన్ని మరి ఇలా సైడ్స్ల నుంచి కలుపుకుంటూ టోటల్ ఫ్లవర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా టోటల్ ఫ్లవర్ని ఫిల్ చేసుకున్న తర్వాత మిడిల్లో పూస లేదా కుందన్ పెరల్స్ అలా ఏదైనా ఒకటి మనం కుట్టుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా ఈజీ డిజైన్, జస్ట్ ఒకటికి రెండు మూడు సార్లు చూసి ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఫ్రేమ్ క్లాత్ మీద ఫ్రేమ్ పెట్టుకొని ఈ డిజైన్ ట్రై చేయాలి. ఫ్రేమ్ లేకుండా ఈ డిజైన్ ట్రై చేయడం చాలా రిస్కీ జాబ్, ఫ్రేమ్ ఉంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రీ టైంలో మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, తప్పక మీకు నచ్చిన వీడియోస్ ఉంటాయి. సో ఈ విధంగా టోటల్ ఫ్లవర్ని ఫిల్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా
చిన్న సైజ్ ఉంటుంది కాబట్టి నిదానంగా తక్కువ దారంతో ఈ విధంగా లాస్ట్లో ఇలా మనం దారాన్ని కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మధ్యలో నేను ఈ పూసని కుట్టుకుంటున్నాను సో ఈ పూసని మధ్యలో పెట్టి సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా పూసని కుట్టేసుకోవాలి సో మన బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్లవర్ డిజైన్ రెడీ అయిపోయింది సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్